గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంపై టీఆర్ఎస్ డి అంటే డి అంటుంది. గిరిజన రిజర్వేషన్ పెంపుకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి ప్రకటించడంతో గిరిజనులు ఆందోళనకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని గిరిజన సంఘాలు కూడా ముట్టడించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. రమేష్, చెప్పండి. రిజర్వేషన్, గిరిజన రిజర్వేషన్ పెంపు పైన డి అంటే డి అనే స్థాయిలో వార్, పొలిటికల్ వార్ నడుస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిషు సమాధానం ఇచ్చారు. గిరిజన రిజర్వేషన్ పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు అని కూడా ఆయన స్పష్టంగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బిల్లుకు సంబంధించి తాము పంపించాము, అక్కడి నుంచి రిప్లై కూడా ఇచ్చిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన మండిపడుతున్న ప్రస్తుతం ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న గిరిజనులు కూడా కేంద్ర బీజేపీ పైన మండిపడుతున్నారు. ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా గిరిజన సంఘాలు ఈరోజు ముట్టడించిన పరిస్థితి. గిరిజన తెలంగాణలో ఉన్న గిరిజనులు ప్రస్తుతం వాళ్ళ 3% పైన వాళ్ళ రిజర్వేషన్ పెంచాల్సి ఉంది. 10% పెంచాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. పంపించిన దానికి సంబంధించి రాష్ట్ర తీర్మానం కాపీని అదేవిధంగా రాజముద్రను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టు, అక్కడి నుంచి రిప్లై ఇచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత ఈ లేఖను చేసింది కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన రిప్లై ఇచ్చింది. ఆ లేఖను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి కనుక దీన్ని మనం చూసినట్టయితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్ తప్పుదోవ పట్టించారు. కేంద్ర హోంశాఖ నుంచి తమకు రిప్లై వచ్చింది. ఈ రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన అంశం గిరిజనులకు అన్యాయం చేయడం కోసం ఇదంతా బీజేపీ రాజకీయం చేస్తుంది. పార్లమెంట్ను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారు, సాక్షాత్తు కేంద్ర మంత్రి దీన్ని తప్పుగా పట్టించారు. ఎంపీ కోమటిరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఆ ప్రశ్నకు ఏదైతే గిరిజన రిజర్వేషన్ పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటూ కూడా ఆయన పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రశ్నించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదన తమకు రాలేదు రిజర్వేషన్ పెంపుకు సంబంధించి అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం పైన గిరిజన సంఘాలు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యమాలను చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా ఇటు గిరిజన సంఘాలు ముట్టడించిన పరిస్థితి. ఒకసారి కనుక దీనికి సంబంధించిన చూస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన ప్రతిపాదన 16/4/2017 అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టారు. అదే రోజు అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత ఆ బిల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఎప్పుడు, అదే నెలలో 24/5/2017 కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రిప్లై వచ్చింది. అంటే రెండు రిసీవ్ చేసుకున్నట్టు బిల్లు వచ్చినట్టు కూడా 29/5/2017 కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్లై వచ్చింది. కేంద్ర హోంశాఖ నుంచి రిప్లై వచ్చింది. అదేవిధంగా 2024/4/2018 రిజర్వేషన్ పెంపుకు సంబంధించి స్పష్టమైన రిప్లైని కేంద్ర హోంశాఖ ఇచ్చినట్టు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అధికారికంగా లేఖను కూడా రిలీజ్ చేసింది. ఏదైతే రిజర్వేషన్ పెంపుకు సంబంధించి 50% దాటొద్దు అనే ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ సంబంధించినట్టు కూడా ఆ రిప్లై ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమిళనాడులో రిజర్వేషన్ 69% పెంపుకుంది. దాన్ని ప్రతిపాదనగా తీసుకోవాలి, తీసుకుని తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ పెంచాల్సింది, ఇక్కడ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణలో అత్యధికంగా గిరిజనులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో పెంచాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆ తర్వాత అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి ఇచ్చిన ఆ రిప్లైని
పార్లమెంట్ వేదిక కేంద్ర మంత్రి రిప్లై ఇచ్చారు, ఎలాంటి ప్రతిపాదన రాలేదు అంటూ. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంతో డి అంటే డి అనే స్థాయిలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ నడుస్తుంది. తెలంగాణలో గిరిజనులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అవుతుంది. దీంట్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టంగా ఇంకా స్పందించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన మరింతగా ఉద్యమాన్ని కొనసాగించడానికి పావులు కలుపుతోంది. తెలంగాణలో ఉన్న గిరిజనులు మేధావులందరితో కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దు, రిజర్వేషన్ పెంపు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న గిరిజనుల రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. 10% రిజర్వేషన్ పెంచడానికి వెసులుబాటు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంచి ఉంది కాబట్టి తమకి రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్ పెంపును బీజేపీ కావాలనే సాధ్యం చేస్తుంది, రాజకీయంగా చేస్తుంది. ఇంతకాలంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముస్లిం బిజినెస్ బిల్ తో కలిపి పంపారనే ఒక అపవాదాన్ని సృష్టించింది. కానీ అక్కడ ఎక్కడ కూడా మేము ఆ బిల్లో ఆ అంశాన్ని ఎక్కడ కూడా బిల్లు పంపినప్పుడు ఎక్కడ కూడా దాంట్లో లేఖ ఎక్కడ కూడా పేర్కొనలేదు. అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే లేఖను విడుదల చేసిన నేపథ్యంలో ఇటు అధికార పార్టీ బీజేపీ మధ్య రిజర్వేషన్ పెంపు పొలిటికల్ వార్ అయితే నడుస్తోంది. రెండు పార్టీల మధ్య డి అంటే డి స్థాయిలో కేంద్ర తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్ర అధికార పార్టీ గిరిజన నాయకులు, రాష్ట్ర మంత్రులందరూ కూడా దీనిపైన స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఒకవైపు వరుసగా గిరిజన సంఘాలు కూడా ముట్టడి చేస్తున్నాయి. భారతి, రైట్ రమేష్, థ్యాంక్ యూ.